ఒక కావాలా పావన పండుకోవాలా ఆలోచించుకోండి. ప్రేమ కలిగి ఉండుటకు ఇష్టపడదా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏం చెప్పానంటే కృపావరముల కంటే గొప్ప వరము ప్రేమ. రెండో విషయాన్ని నేను బైబిల్ గ్రంథంలో చూపెడుతున్నాను. ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు ఇవి. మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. సరే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఇప్పుడు 22 కూడా కలిపి చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అంట. మరి వాళ్ళకి ఏ వరం వంటి పని చేశారు? ఒక దయ్యాన్ని వదులుకుంటూ సామాన్యమైన పని అనుకున్నారా మీరు? అది ఎంతో శక్తివంతమైన అభిషేకం పొందితే తప్ప ఒక దెయ్యాన్ని వదలగొట్టలేదు. ఎంతో అనుభవం ఉంటే తప్ప ప్రవచించలేము ఒక వ్యక్తి గురించి. మీకు విషయం తెలుసా, ఒక 10 రోజుల క్రిందట ఒక విమానం మిస్ అయిపోయింది. అమెరికా మలేషియా నుండి బయలుదేరినటువంటి ఒక విమానం మిస్ అయిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అవ్వదు తెలియదు. అందులో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. దాని శకలాలు కూడా ఎక్కడ దొరకలేదు. ఇంకా ప్రయత్నం చేస్తున్న 26 దేశాలు వెతుకుతున్నారండి. సముద్రంలో గాల్లో సబ్మెరీన్లో వెతుకుతున్నారు. ఎక్కడ పడిపోయిందని వెతుకుతున్నారు. ఇంకా ఈ రోజుకి దొరకలేదు. కానీ 28 డిసెంబర్ 2013 టీబీ జాస్వా గారు ఒక ప్రవచనం చెప్పారు. ఏషియన్ కంట్రీలో